వరి బియ్యం గోధుమల వినియోగం పెరిగిన తరువాతే ప్రజల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయని స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య ఆహార నిపుణులు కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలీ స్పష్టం చేశారు. ఆహార పంటల ఉత్పత్తిలో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడుతున్నారని, అవి కొత్త కొత్త రోగాలకు కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డి సంక్షేమ సంఘం, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో 2019 మార్చి 3న మిర్యాలగూడలో జరిగిన సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమంలో ఆధునిక రోగాలు నిర్మూలనపై ఖాదర్ వలీ అవగాహన కల్పించారు. తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ ఆహారంలో మార్పులు అవసరమని చెప్పారు. ప్రజలు తిరిగి చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవాలని సూచించారు. రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై వెంకటేశ్వరరావు, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు శ్యాంప్రసాద్ రెడ్డి, సాక్షి సాగుబడి డెస్క్ ఇన్ఛార్జ్ రాంబాబు, రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. నీళ్లున్న ప్రతి గుంట వరితో సేద్యం చేస్తా ఉన్నాం. దీనికి 2-3 బలమైనటువంటి కారణాలు. ఇలా వరిని సేద్యం చేసేదానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వ్యవసాయ విధానంలో వస్తున్నటువంటి మార్పులు కూడా. అదే కమర్షియల్ క్రాప్ల వైపు జొన్నలో సద్దలో పండిద్దామనంటే దానికి అంత పెద్ద ఎత్తున శ్రద్ధ చూపట్లేదు రైతాంగం. దానికి తోడు కూలీల యొక్క కొరత కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎవరైతే ఇంటి భార్యాభర్తలు శ్రద్ధతో ఆ పంటలు పండించుకోగలుగుతున్నారో వాళ్ళ దగ్గర మాత్రమే ఈ చిరుధాన్యాల పంటలు కావచ్చు, కూరగాయలు కావచ్చు పండించుకునేటువంటి పరిస్థితున్నది. ఎప్పుడైతే బియ్యానికి మనం అలవాటు పడ్డామో దాంతోపాటు చక్కెర రోగం కూడా మన శరీరంలో చొచ్చుకొని పోతూ ఉన్నది. ఇవి ప్రధానమైనటువంటి కారణాలు. కాబట్టి ఆహారంలో మార్పులు మనం తెచ్చుకోవడం మొదలు పెడితే పండించే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. దాంట్లో ఏమీ అనుమానం లేదు. కాబట్టి ప్రభుత్వ పరంగా కానీ ఎవరికి చేతనైతే వాళ్ళు తప్పనిసరిగా మనం వాడేటువంటి పద్ధతులను మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాటిని పండించడానికి ప్రోత్సహించేటువంటి కార్యక్రమం ఉంటుంది. అందుకనే మన సదస్సులో కూడా చెప్పినాం, కేంద్ర ప్రభుత్వం ఇవాళ సేంద్రియ వ్యవసాయ రంగానికి అనుకూలంగా యూనివర్సిటీ ఇవ్వడానికి, రీసెర్చ్ చేయడానికి సిద్ధంగా ఉంది అన్నప్పుడు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా సేంద్రియ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి తప్పనిసరిగా కృషి చేస్తుందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారాలు. వరి బియ్యం గడిచిన 40 సంవత్సరాల్లో మొత్తం ప్రపంచాన్నంతా ఆవరించుకొని వరి బియ్యము, గోధుమలు తమ నుంచి విడుదలవుతున్న గ్లూకోజు వెంట వెంటనే రక్తంలోకి చేరి ఎక్కువైపోయి మూల శక్తినిచ్చే ప్రక్రియ గ్లూకోజ్ను మనం బర్న్ చేస్తే ప్రతి జీవకోశంలో శక్తి వస్తుందన్నమాట. ఆ మూల ప్రక్రియనే అపభ్రంశం చేసుకునేంత విధంగా మన ఆహార పదార్థాలని మార్చటం వల్ల అన్ని రోగాలకు మూలంను తయారు చేశారన్నమాట. అంటే మీరు వరి బియ్యము, గోధుమలు తింటూ ఉంటే చాలు, ఏదో ఒక రోగం ఎప్పుడో ఒక రోజు మీ దేహంలో రానే వస్తుంది. మీరు వరి బియ్యం, గోధుమలు తింటూ ఉంటే ఏదో ఒక రోగం ఏదో ఒక రోజు రానే వస్తుంది. దానికి సాక్ష్యం ఇప్పుడు ప్రపంచంలో ఉన్న రోగులందరూ. అవును, ఇంత గట్టిగా ఎలా చెప్పగలవు వరి బియ్యం వల్లనే వస్తుంది, గోధుమల వల్లనే వస్తుంది అని. ఎప్పుడైతే ఈ వరి బియ్యాన్ని, గోధుమ బియ్యాన్ని తీసేసి, గోధుమల్ని తీసేసి వేరే ఆహార పదార్థాలను ఇస్తే సార్ చెప్పినట్టు మీ బీపీ, మీ థైరాయిడు 6 వారాల నుంచి 9 వారాల్లో బాగవటం మొదలు పెడుతుంది. ఇది గ్యారంటీ. అంటే 6 వారాల నుంచి 9 వారాల్లో బాగైన తర్వాత 6 నెలల్లో
పూర్తిగా బాగవుతుంది. అంటే మీరు మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్ తీసుకోవాల్సిన పని లేదు. 9 నెలల్లో ఇంకా భయంకరమైన రోగాలు కూడాను తగ్గటం మొదలు పెడతాయి. అది క్యాన్సర్ కావచ్చు, ఎస్ఎల్ఈ కావచ్చు, మల్టిపుల్ స్క్లీరోసిస్ కావచ్చు. దీనికి అన్నిటికీ మూలం ఆహార పదార్థాలే అని ఈ విజ్ఞానులు, ఈ విశ్వవిద్యానిలయాలు, ఈ మాధ్యమాలు ఏ ఒక్కటి ముందుకు వచ్చి గట్టిగా చెప్పకపోవటం వల్లనే. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ విశ్వవిద్యానిలయాలు, ఏ విజ్ఞానులు, ఏ డాక్టర్లు ఈ గ్లూకోజ్ మెటబాలిజంని మనము గబ్బులేపామో గడిచిన 50 సంవత్సరాల్లో, దానివల్లనే రోగాలు మొదలవుతున్నాయి. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ని మన ఆహార పదార్థాల వల్ల మనం పూర్తిగా మానవ దేహంలో అల్లకల్లోలం చేశాము, దానివల్ల ఈ రోగాలు వస్తున్నాయి. ఈ రోగానికి ఈ మందు, ఈ రోగానికి ఈ టాబ్లెట్ అని రెడీ చేసుకొని రండి, మేము టాబ్లెట్లు ఇస్తాము, మీకు ఉపశమనం కలగజేస్తాము అని ఈ పెద్ద విషవర్తులాన్ని అతి చాకచక్యంగా, అతి విజయవంతంగా గడిచిన 50 సంవత్సరాల్లో ఈ బహురాష్ట్రీయ కంపెనీలు నెరవేర్చుకొని వస్తున్నాయి. అందులో ప్రతి ఒక్కరూ మనకు తెలియకుండానే మనమే భాగస్వాములం అయిపోయాం. అంటే మొత్తం వ్యవస్థను తమ కబంధాస్తాల్లో గట్టిగా పట్టుకొని ఉండటం వల్ల ఈ అనాహుతాలు, దురంతాలు జరిగాయి. ఇది మానవ జాతికి సంబంధించిందైతే పర్వాలేదు, ఈ మానవ జాతి ఈ పదార్థాలని ఉత్పాదన చేసుకునేదానికి ప్రకృతిలో ఉన్న సహజ సంపత్తుల్ని దరోడా చేస్తూ ప్రతి సంవత్సరం భూమి తల్లిని బంజరుగా, బరడు భూమిగా మారుస్తూ విషతుల్యమైన రసాయనిక ఎరువుల్ని, క్రిమి కీట కలుపు నాశక పదార్థాల్ని 1960వ సంవత్సరంలో మొత్తం ప్రపంచంలో 5,000 టన్నులు మాత్రమే ఎరువులు వాడారు. ఇప్పుడు ఎంత రసాయనిక ఎరువులను వాడుతున్నారంటే 55 లక్షల టన్నులు వాడుతున్నారు. ఇంత చిన్న విషయాన్ని మన విజ్ఞానులు విశ్లేషణ చేయట్లేదు. ఈ మందులంతా ఎక్కడ పోతున్నాయి? మళ్ళా అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మన నోట్లోకి వస్తున్నాయని ఈ విజ్ఞానులు, డాక్టర్లు ఎవరూ చెప్పట్లేదు. అంటే నిజమైన ప్రాబ్లం ఏముంది? గ్లూకోజ్ మన రక్తంలోకి ఎక్కువగా రావటం వల్ల లేనిపోని అంశాలని మన దేహం క్రియేట్ చేస్తుంది, దాన్ని మేనేజ్ చేసుకోలేక. 100 సంవత్సరాల క్రితం ఈ ప్రాబ్లం లేదు, అందుకే అప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం లేదు, బీపీ ప్రాబ్లం లేదు, డయాబెటీస్ ప్రాబ్లం లేదు, ఇంతే విషయం. కానీ ఇవన్నీ పైన కాంప్లికేషన్స్ అంతా మొదలైంది ఎక్కడా? దారి తప్పిన తర్వాత ఇలా వెళ్తూ ఉంటే లేనిపోనేటివన్నీ ఇరుక్కుపోయాం అన్నమాట. ఇప్పుడు యాక్చువల్లీ ఎక్కడుంది ప్రాబ్లము? మనం వంటింట్లో సరైన పదార్థం వంట చేసుకొని తినకపోవడం వల్ల రోగాలు వచ్చాయి మనకి. కానీ మనం ఎక్కడ వెతుకుతున్నాం? ఇక్కడికి వెళ్ళి డాక్టర్ల దగ్గరికి ఆసుపత్రులు కడుతున్నాం. మిర్యాలగూడెంలో వీధికి 2 హాస్పిటల్ పెట్టేస్తే ఆరోగ్యం వచ్చేస్తుంది అని అనుకుంటున్నాం. ఆరోగ్యం రాదు, మీ డబ్బులంతా డాక్టర్ల దగ్గరికి వెళ్తాయి. సో దీనికి షార్ట్ కట్ ఏమీ లేదు. సొల్యూషన్ ఈజ్ వెరీ సింపుల్. అంటే మీరు మీ వంటింట్లోకి రండి, తినాల్సిన పదార్థాలని తినండి, 6 వారాల్లో మీ ఆరోగ్యం మీ దేహంలోకి వచ్చేదానికి ప్రయత్నం చేస్తుంది. 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో అది ఏ రోగమైనా, ఎస్ఎల్ఈ అయినా, క్యాన్సర్ అయినా,
డయాబెటీస్ అయినా బీపీ అయినా మైగ్రేన్ అయినా గ్యాంగ్రీన్ అయినా పేర్లు పెట్టుకోండి, ఏ రోగం పేరు పెట్టుకుంటారా పెట్టుకోండి, ఇట్ హార్డ్లీ మ్యాటర్స్, మాకేమీ ఇబ్బంది లేదు. మనం ఆరోగ్య భరితమైన ఆరోగ్యయుక్తమైన పదార్థాలని ఆరోగ్యకరంగా భోజనం చేసినప్పుడు మన దేహంలో ఏ రోగాలు నిలిచేదానికి వీలు లేదు అని మేము ప్రాయోగికంగా చేసి చూపించాము. ఈ జీవ రసాయనిక క్రియ అది దేవుడు చేసింది, అందులో రెండో విధంగా ఉండేదానికి వీలు లేదు. అంటే సహజంగా ప్రకృతి పరంగా ప్రకృతి దత్తంగా మన దేహంలో ఈ రసాయనిక చర్యలు ఎలా జరగాలో అలా జరిగేదానికి దోహదకరమైన ఆహార పదార్థాలని మీ నోట్లోకి వేస్తూ ఉంటే మీ రోగాలు 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో దూరమవుతాయి. ఇది నా గ్యారెంటీ. నిజంగా రోగం వచ్చిన తర్వాత ఇంకా చచ్చిపోతాంరా బాబు అన్న స్థితిలోనూ మిమ్మల్ని ఆ గుంతలో నుంచి బయటికి తీయాలంటే కావాల్సింది ఈ 5 సిరిధాన్యాలే. అరికలు, సామలు, ఊదలు, కొర్రలు, అండుకొర్రలు, దానికి తోడు ఈ రకాలైన 40-50 రకాల కషాయాలు ఉన్నాయి ఈ పుస్తకంలో. వాటి మొక్కల్ని మీరే పెంచుకోండి, ఎందుకంటే బయట నుంచి కొనుక్కొస్తే ఎవడు ఏమి రంగుల మందులు వేస్తున్నాడో. అంటే మన మానవ జాతికి దాపురించిన అన్ని రోగాల్ని మనం ఇప్పటికీ ఈ సిరిధాన్యాలు వేరే వేరే వైవిధ్యమైన కషాయాల నుంచి దూరం చేసుకోవచ్చు అని చాలామందికి చేసి చూపించాం. అందుకే గట్టిగా వేలు చూపించి చెప్పగలిగే ధైర్యం నాకుంది. అంటే ఇప్పుడు మిగిలింది ఏమిటి, మీరందరూ వెళ్ళి ఈ విషయాల్ని పాటించటం మాత్రమే అంతే. అంటే మీరందరూ ఇప్పుడు వరి నుంచి సిరికి రండి, వరి బియ్యం నుంచి సిరి బియ్యానికి రండి. ఈ సిరి బియ్యం పెంచుకునేదానికి మొత్తం పర్యావరణంలో మనకు కావాల్సింది 300 లీటర్ నీళ్ళు 1 కేజీకి. అంటే 1 కేజీ వరి బియ్యం పెంచేదానికి 9000 లీటర్ల నీళ్లు కావాలి. అంటే 1 కేజీ వరి బియ్యం పెంచేదానికి కావలసిన నీళ్లతో 30 కేజీలు సిరి బియ్యం పెంచవచ్చు. 30 కేజీలు ఒక్కొక్కరు నానబెట్టి సరిగ్గా తింటే 1 కేజీలో 10 మంది తినొచ్చు. అంటే 300 మంది భోజనాన్ని మీరు 1 కేజీ వరి బియ్యంతో ముగించేస్తున్నారు. 1 కేజీ వరి బియ్యము 5 మందికి సరిపోతుంది. అంటే 5 మందికి కావాల్సిన నీళ్లను మనం 300 మందికి చేయొచ్చు. అంటే ఒక్కరు భోజనం చేస్తే ఇక్కడ 60 మంది భోజనం చేయొచ్చు. ఏది బాగుంది పర్యావరణానికి, ఏది బాగుంది? సిరిధాన్యం బాగుందా? ఆరోగ్యానికి ఏది బాగుంది? సిరిధాన్యం బాగుందా? ఈ సిరిధాన్యాల్ని పెంచేదానికి మొత్తం మెట్టభూమి రైతులందరూ పనికొస్తారు. ఇంతవరకు నీళ్లు కట్టే రైతులకు మాత్రమే, ఈ కంపెనీలు మాత్రమే డబ్బులు చేసుకునేటివి. ఈ సిరిధాన్యాల్ని తినడం మొదలు పెడితే డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్తాయి? మెట్టభూమి రైతుల దగ్గరికి వెళ్తాయి. అంటే ఇంకా ఎవరికి బాగవుతుంది? ఇక్కడ మన పల్లెల్లో ఏమీ పనులు లేకుండా మెట్టభూముల్లో పెంచే పదార్థాలని మనం దూరం చేయడం వల్ల మెట్టభూమి రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే మనమందరం సిరిధాన్యాలను తినడం వల్ల మెట్టభూమి రైతులు ఫోకస్లోకి వస్తున్నారు. అంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చూసారా? మీ ఆరోగ్యం బాగవుతుంది, చుట్టుముట్టు ఉన్న పర్యావరణం ఆరోగ్యం బాగవుతుంది, మన రైతులు బాగవుతున్నారు, మన పల్లెలు బాగుపడతాయి. ఇంకేం కావాలి మనకు? ఇన్ని రకాలుగా మొత్తం మన దేశాన్ని ఆరోగ్యం, అందరు ఏమంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అంటే మీరు ఎన్ని కోట్లు సంపాదించినా
ఆరోగ్యం లేకుంటే పుస్సనే మీకు. అంటే నిజమైన భాగ్యం ఆరోగ్యం. ఆ ఆరోగ్యాన్ని మనం మొదలు కావాలని కోరుకోవాలా లేదా? ఈ డబ్బుల మీద పడి మనము ఆరోగ్యాన్ని చెడిపొట్టుకుంటున్నాము, మన పిల్లల ఆరోగ్యాన్ని బాగు చేసుకోకుండా చస్తున్నాము, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాము, భవిష్య తరాలకు ఏమీ లేకుండా ప్రకృతిని ఆముగ్రంగా నాశనం చేస్తున్నాము. సో ఇన్ని విషయాలన్నీ ఈ సిరిదారుల మహత్వం అని చెప్పేదానికి నాకు ఎంతో గర్వంగా ఉంది. ఒక్కొక్క అంశము, ఈ అంశాలన్నీ ఎక్కడున్నాయి? మీ చేతుల్లో ఉన్నాయి. ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. నేను వాళ్ళ వైపు చూడట్లేదు, మీ చేతిలో అని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటికీ వంటిట్లో వంట చేసి అన్నం పెట్టేది ఈ అద్భుతమైన స్త్రీల చేతులే. కానీ ఇప్పుడు ఏం చేశారంటే, మీ భార్య వంట చేస్తుందా, హౌస్ వైఫా, అలా హీన భావాన్ని ఈ కార్పొరేట్ కల్చర్ నేర్పించింది. అంటే వంట చేయడము అంతా చులకన పని అని చెప్తున్నారు. ఎందుకంటే మీరు వంట చేయకుండా ఉంటే హోటళ్ళ మీద పడి తింటారు, తింటే రోగాలు వస్తాయి, రోగాలు వస్తే హాస్పిటల్స్, హాస్పిటల్స్ అంటే పెద్ద 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 బిజినెస్. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే నిజంగా మనం భారతదేశం బాగుపడాలంటే మనందరం మళ్ళా వంటింట్లోకి వెళ్ళి మన వంటలు మనం చేసుకొని మన పిల్లల నోట్లో మనం పెడుతూ ఉంటే కానీ మన దేశం బాగుపడదు అని గట్టిగా నమ్మిన వాళ్ళల్లో మొదటి వాణ్ణి నేను. అంటే స్త్రీలకు ఆ గౌరవాన్ని ఇవ్వాలి. వంట చేస్తున్నారు ఇంట్లో అంటే వాళ్ళకి ఫస్ట్ డబ్బులు ఇవ్వాలి. యాక్చువల్లీ అంటే ఎక్కడెక్కడో స్కీములు పెడుతున్నారు కదా, హౌస్ వైఫ్ స్త్రీ ఉందంటే ఆవిడకి 50,000 రూపాయలు ఫస్ట్ అనౌన్స్ చేయాలి గవర్నమెంట్. అప్పుడే నిజమైన గౌరవం ఇచ్చినట్టు స్త్రీలకు. దట్ ఈస్ ద వే వీ షుడ్ రెస్పెక్ట్. అప్పుడే నిజమైన ఆరోగ్యం వచ్చేది. అప్పుడే స్త్రీలకు నిజమైన, అంటే వంట పని చేయడం అంటే అదేదో పని చేయరాని పని అని అనుకుంటున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. ఇన్ఫ్యాక్ట్ వ్యవసాయము తర్వాత వంట చేయడం, ఈ రెండే నిజమైన పనులు. ఇంకేవి పనులు బాగానే కావు, అన్నీ పైన పైన వ్యవహారాలే. అవి నిజమైన పనులు. ప్రపంచంలో ఉండేది రెండే రెండు, ఆహారాన్ని ఉత్పాదన చేయడం, వంట చేసి తినడం. ఈ రెండు పనులు తప్ప ఇంకేవి నిజమైన పనులు కానే కాదు నా అభిప్రాయంలో. దానిలకు గౌరవం ఇవ్వండి. అంటే రైతులకు, ఆడవాళ్లకు గౌరవం ఇస్తే దేశం బాగుపడుతుంది. వందనాలు.